కోల్కతా ఫ్లైఓవర్ ఘటనలో తెలుగు వ్యక్తి మృత్యువాత పడ్డాడు. కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన ఓ కార్మికుడు సజీవ సమాధి అయ్యాడు. లారీ క్లీనర్గా పనిచేస్తున్న 31 ఏళ్ల అబ్దుల్ రజాక్ కర్ణాటక నుంచి అల్లం సరుకును కోల్కతా నారానికి తీసుకెళ్లి దిగుమతి చేసి వస్తున్న సమయంలో ఫ్లైఓవర్ కింద చిక్కుకొని సంఘటన జరిగింది. అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందేమో, ఇంతవరకు బాడీ తిరిగింది ఏం సమాచారం రాలేదు. లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాను, నేను వాళ్ళ తమ్ముడిని మాట్లాడుతున్నాను. ఏం పేరు మీ అన్న పేరు? అబ్దుల్ రజాక్. ఎన్ని రోజులు అయిపోయాయి? 3 రోజులే. 3 రోజులైందా? మీకు ఎప్పుడు తెలిసింది ఈ సంఘటన? నిన్న మధ్యాహ్నం 2 గంటలు. ఎవరు చెప్పారు? మా పాత ఓనర్ చెప్పినాడు మాకు. షాప్కి వచ్చి ఏపీ గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకొని బాడీ వచ్చేటట్టు. కోల్కతా ఫ్లైఓవర్ ఘటనలో తెలుగు వ్యక్తి మృత్యువాత పడ్డాడు. కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన ఓ కార్మికుడు సజీవ సమాధి అయ్యాడు. లారీ క్లీనర్గా పనిచేస్తున్న 31 ఏళ్ల అబ్దుల్ రజాక్ కర్ణాటక నుంచి అల్లం సరుకును కోల్కతా నారానికి తీసుకెళ్లి దిగుమతి చేసి వస్తున్న సమయంలో ఫ్లైఓవర్ కింద చిక్కుకొని మృత్యుబారిన పడ్డాడు.